ఇంకా పోతే రెండో అంశం నిన్న కూడా మాట్లాడటం జరిగింది ఈ నెల 13వ తారీఖున పార్క్ హయత్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇద్దరు వ్యక్తులతో కలిశారు ఒకరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు యలమంచలి సత్యనారాయణ చౌదరి గారు అంటే సుజన చౌదరి గారు కామనేని శ్రీనివాస్ గారు బీజేపీ వీరిద్దరూ కలిసి ఈ ముగ్గురు ఒక రాష్ట్ర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు దానిలో ఏం మాట్లాడారో ఏమిటో ఇంతవరకు ఎవరు చెప్పలేదు కానీ నిన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మాత్రం బయటికి రాకుండా వాళ్ళిద్దరూ వచ్చి ఇది రాష్ట్ర సమావేశం కాదు ఇది బహిర్గతమైన సమావేశమే ఒప్పుకోక తప్పదు ఎందుకంటే సీసీ ఫుటేజ్ రిలీజ్ అయ్యింది ఎక్కడ నేను చెప్పలే ఇంతవరకు ఈ 13వ తారీఖు నుంచి నిన్నటి దాకా నేను కలిశాం అనే మాట ఎక్కడ చెప్పలా సీసీ ఫుటేజ్ రిలీజ్ అయిన తర్వాత అవును నేను కలిశాం తప్పేంటి రమేష్ కుమార్ గారితో కలిస్తే తప్పేంటి ఆయనకి మాకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి అందువల్ల నేను హోటల్లో కలిశాం ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నాడు అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి నేను కలిశాం తప్పేమిటి అంటున్నారు ఎందుకు అబ్బా నాకు అర్థం కాలేదు అట్లా ఎందుకు చెప్తారు ఇలాగే చెప్పేయండి yes మా చంద్రబాబు గారు నియమించినటువంటి వ్యక్తి ఆయన మా మనిషి మావాడు నేను కలిశాము నేను ఏం చెప్తే అది చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని చెప్పండి అయ్యా సునా చౌదరి గారు కామనేని శ్రీనివాస్ గారు చంద్రబాబు నాయుడు గారు పంపిస్తేనే మేము కలిశామని చెప్పండి ఆయన కోసం వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టైనా సరే మేము ఆయన్ని సీసీగా నియమింపజేసే విధంగా మంచి మంచి ప్లేడర్లను పెట్టి వాదింపజేస్తామని చెప్పండి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన తయారు చేస్తామని చెప్పండి అలా చెప్పండి మాకేం అభ్యంతరం లేదు మీకు మీకు సత్సంబంధాలు ఉంటే మేము మొట్టమొదటి నుంచి చెప్తున్నదే చంద్రబాబు గారు నియమించినటువంటి వ్యక్తి ఆయన మీ వ్యక్తి మీ వాడు సీసీగా ఉండి ఎస్సీసీగా ఉండి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు అనే మేగదా మేం చెప్పింది దాన్నే మీరు వాళ్ళ అంగీకరించే పరిస్థితికి మీరు వచ్చారు దానిలో సందేహమే ఉందని అంటున్నా ఇంత జరుగుతా ఉంటే తెలుగుదేశమైన ఒక ఆయన బయటికి వచ్చాడు నిన్న కలిస్తే తప్పేంటి బరి దగించారు ఇంకా కలిస్తే తప్పేంటి అంటే ఏం చెప్తాం ఒక హైకోర్టు జడ్జి గారు వచ్చి మిమ్మల్ని కలిస్తే తప్పు కదా ఏం నాకు అర్థం కాలేదు కలిస్తే తప్పేంటి దానికి తోడు తెలుగుదేశానికి ఒత్తాసు పలికే పత్రికలు ఉన్నాయి కొన్ని రెండు మీ అందరికీ తెలుసు ఆ రెండు అసలు ఇది వార్తే కాదన్నట్టుగా మాట్లాడుతున్నాయి ఫ్రంట్ పేజీలు వేయరు ఎస్సీసీ వెళ్ళి ఇద్దరితో కలిస్తే బీజేపీ వాళ్ళతో కలిస్తే నేను ఎక్కడో పత్రికల్లో వింటున్నా బీజేపీ వారు సీరియస్ అయ్యారంట నేను భారతీయ జనతా పార్టీ అధిష్టాన వర్గానికి సవినయంగా మనవి చేస్తున్నా వీరు దొంగలు మీ పార్టీలో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి చేరినటువంటి దొంగలు వీరు భారతీయ జనతా పార్టీ యోగక్షేమాల కోసం పోరాడే వ్యక్తులు కాదు చంద్రబాబు నాయుడు గారు యోగక్షేమాల కోసం పోరాడే వ్యక్తులు భారతీయ జనతా పార్టీ ముసుగులో ఉండి అన్ని అనైతికమైన పనులు చేస్తున్నారు వీరి పట్ల కాస్త కనిపెట్టి ఉండకపోయినట్లయితే భారతీయ జనతా పార్టీకి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది దయచేసి భారతీయ జనతా పార్టీ కాస్త క్రమశిక్షణ కలిగినటువంటి రాజకీయ పార్టీగా బయట చెప్పుకుంటున్నారు కాబట్టి ఇలాంటి క్రమశిక్షణ లేనటువంటి వ్యక్తులు బ్యాంకులకు డబ్బులు ఎగవేసినటువంటి వ్యక్తులు అలాంటి వాళ్ళని నమ్మి ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు చేస్తే ఇలాంటి నిమ్మగడ్డ ప్రసాద్ని పట్టుకొని నిమ్మగడ్డ రమేష్ కుమార్ని పట్టుకొని వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ వారు కాస్త జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని ఒక ఉచిత సలహా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం బాగుంటే తీసుకోండి లేకపోతే లేదు కానీ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ యోగక్షేమాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులే నేను అడుగుతా ఉన్నా అడిగితే తప్పేంటంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని వెళ్ళి హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోకి వెళ్ళి మాట్లాడమనండి ఎవడు కాదన్నాడు
తప్పేంటి ఇంటికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు మా ఓడండి మమ్మల్ని నియమించాడండి మేము వెళ్తామంటే వెళ్ళమనండి మాకేం అభ్యంతరం లేదు లేదు లోకేష్ బాబు తెలి మాట్లాడమనండి బరి తెగించినట్టుగా మాట్లాడుతున్నా నేను అడుగుతా ఉన్నా వచ్చారు కామినేని శ్రీనివాస్ గారు వచ్చి మాట్లాడారు అదేవిధంగా మరి సుజ్ఞా చౌదరి గారు వచ్చి మాట్లాడారు మరి ఎస్సీసీగా ఉన్నానని చెప్పుకుంటున్న వ్యక్తి గాల్లో ఉన్నాడో సీట్లో ఉన్నాడో తర్వాత విషయం నేను ఎస్సీసీని నన్ను నియమించాలి అని అంటున్నటువంటి వ్యక్తి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నిన్న కలయిక పట్ల ఎందుకు మాట్లాడడం లేదు ఎందుకు నోరు విప్పడం లేదు చెప్పాలి సమాధానం అంటున్నా ఎందుకు కలిశారు ఏం మాట్లాడుకున్నారు యోగక్షేమాలు ఏమన్నా మాట్లాడుకున్నారా కుటుంబ వ్యవహారాలు ఏమన్నా మాట్లాడుకున్నారా అది దొరికిపోయారు కాబట్టి దొంగలు మేము దొంగలం కాదు మేము బహిరంగంగానే మాట్లాడుతున్నాం మేము హోటల్ ఎందుకు కలుస్తాం రాజ్యం కలిస్తే అక్కడ గెస్ట్ హౌస్ లో కలుస్తాం కదా అని ఇలాంటి చౌకబారు మాటలు చెప్తున్నారు మీరు ఒక కుట్రపూరితంగా కలిశారు ఇది అనైతికమైనది అధర్మమైనది దీనికి మూల్యం చెల్లించక తప్పదు ఇంకా ఎస్ టెన్ పర్సెంట్ మాత్రమే కాపులకు నేను ఒకటే అర్హులైన పేద కాపులకు మాత్రమే ఇచ్చేటటువంటి పథకం ఒక పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు దానికి అర్హతలు నిర్ణయిస్తారు పేదలు ఎవరైతే ఉన్నారో కాపుల్లో వారందరికీ వర్తిస్తుంది తప్ప సరే ఇప్పుడు భారతీయ తెలుగుదేశం పార్టీ ఇది కాపు ద్రోహం పార్టీ అను ఇంకో పార్టీ అను వంద మాట్లాడినండి తెలుగుదేశం అనే మాటలకు విలువే లేదు తెలుగుదేశం కాపుల్ని కక్షగట్టింది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులకు రక్షణగా ఉండి కాపుల అభ్యున్నతి కోసం చేయదగినంత కూడా చేస్తుంది ఇది బోండా ఓమా అంటున్నాడా ఓకే మేము కూడా సిద్ధమే కాపులకు వారేం చేశారు మేమేం చేశారో చర్చలకు మేము సిద్ధమే టైము డేటు చెప్పమనండి వెళ్దాం తప్పేం లేదు కాపులకు మేమేం చేశామో అక్కడదాకా ఎందుకు బోండా ఉమ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ మరొకరి గారిని సూటిగా అడుగుతా ఉన్నా ఇవన్నీ వద్దు అసలు చర్చలే వద్దు ఒకటే ఒకటి సూటిగా అడుగుతా ఉన్నా మీరు ఏమి వాగ్దానం చేశారు సంవత్సరానికి 1000 కోట్లతో 5000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారని చెప్పిన మాట వాస్తవమా కాదా వాస్తవమే ఎంత ఖర్చు పెట్టారు 5000 ఖర్చు పెట్టారా ఈ ఒక్కటి చెప్పమనండి రాజకీయ సన్యాసం తీసుకుంటాను నేను ఊరికినే ఇవాళ కబుర్లు చెప్పడం కాదు ఈ కాపులు ఆ పార్టీలో ఉన్న కాపులు నేను అడుగుతా ఉన్నా ఎంత మీరు వాగ్దానం చేసింది కూడా మీరు చెయ్యలేక ఇంకా సిగ్గు లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు మీరు 5000 ఇస్తానమా నిజమా కాదా 5000 కోట్లు అవునా కాదా చెప్పు నువ్వు అడిగావు కదా ప్రశ్న ఇది నిజమా కాదా చెప్పు నిజమేనా 5000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఇస్తాము అని చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టిన మాట నిజమా కాదా చేశాడా లేదా చెప్పు చేశాడా చెప్పను చేయలేదుగా ఈ ఒక్కటి దాలదా అన్నమంతా ఉడికిందో లేదో ఒత్తి చూడాలా ఒక మెతుకు చాలదు ఈ మెతుకు సమాధానం చెప్పమను ఆ బోండా ఓమనో లేకపోతే ఇంకొక ఓమనో ఎవరినైనా సరే దీనికి సమాధానం చెప్పమండి చర్చకు సిద్ధం ఈ ఒక్కదానికి మీరు సమాధానం చెబితే అప్పుడు మేము నమస్కారం పెడతాం అయ్యా మీరు చెప్పింది నిజమేనండి అని ఊరికనే సొల్లు కబుర్లు చెప్పవద్దు సొల్లు కబుర్లు చెప్పేది తెలుగుదేశం చేతల్లో చూపించేది జగనన్న ప్రభుత్వం ఇంకా హైకోర్టుకి అప్రోచ్ అయ్యారా తప్పనిసరిగా హైకోర్టు వారు దాన్ని తెలుస్తారు హైకోర్టులో ఉన్నప్పుడు వాటి గురించి మనం మాట్లాడడం ధర్మంగా ఉండదు కాపులు గొంతు కోశారని నువ్వు ఇందాక చెప్పావు ఎవరైనా బోండా ఉమా కాపులు గొంతు కోశాడన్నాడు తర్వాత మళ్ళీ సరి చేసుకున్నాడు ఇవన్నీ నడుస్తూ ఉంటే ఒక్కటి కాపులకి ద్రోహం చేసిన పార్టీ తెలుగుదేశం కాపులకు అండగా ఉండే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ఇవాళ కాదు రేపు కాదు ఎల్లుండి ఎప్పటికైనా రుజువయ్యేది అదే